కరోనా కాలంలో ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటే కేసీఆర్ సర్కార్ సంస్కరణల పేరుతో ప్రజలను దోపిడీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ గౌడ్ ఆరోపించారు. ఖమ్మంలో బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో బీసీ కులాల తరఫున సుధగాని హరిశంకర్ గౌడ్ పోటీ చేస్తున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. హరిశంకర్ గౌడ్కు బీసీ సంఘాల మద్దతు తెలుపుతున్నామని ఆయన చెప్పారు. ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో బీసీల తరఫున హరిశంకర్ను చట్టసభలకు పంపితే బీసీల సమస్యలు, నిరుద్యోగుల వృత్తిపై పోరాటం చేస్తారని పట్టభద్రుల అభ్యర్థి హరిశంకర్ తెలిపారు. ఈ ప్రాంతం మీద కానీ ఈ ప్రాంత సమస్యలు పూర్తి అవగాహన ఉంది. పెద్దలు గౌరవనీయులు దేవేంద్ర రోడ్ గారి దగ్గర 2 దశాబ్దాలుగా నేను పనిచేసిన, ఈ ప్రాంతం అంతా తిరిగిన, ఈ ప్రాంతంలో చేసిన తెలంగాణ ఉద్యమం కానీ ఏ సమస్య మీదైనా నేను చేసినాం. గోదావరి జలాల మీద పాదయాత్ర చేసినప్పుడు కూడా మేము ప్రాణాంత చెవుల కోసం కూడా నడిచినప్పుడు నేను సమన్వయం చేసిన ఈ ప్రాంత నాయకులందరినీ కూడా, అదేవిధంగా నన్ను నేను ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను. నన్ను అందరూ మీరందరూ దీవించాలని, నన్ను ఆశీర్వదించాలని మీ అందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈరోజు మద్దతుగా ఈ సమావేశం ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్ గారికి, మీ టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా నన్ను గెలిపిస్తే బలహీన వర్గాలు, పేదలు, అగ్రవర్ణ పేదలందరి సకల జనుల గొంతుగా తయారవుతా, ఈ పట్టభద్రులు, నిరుద్యోగులు వాళ్ళందరి సమస్యలను మాట్లాడతా. అదేవిధంగా ఇప్పుడు ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్స్ ఎదుర్కొంటున్న ఈ కరోనా వల్ల ఎదుర్కొంటున్న బాధలు చాలా ఉన్నాయి. చాలా నానా రకాలకు ఇబ్బంది పడుతుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళకు నిరుద్యోగ భృతి కానీ కొంత ఆర్థిక సాయం అందజేసినట్టే వాళ్ళకు కూడా విసులుబాటు అవుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు గారు ఆలోచించి తక్షణమే దీన్ని ప్రకటించాలని ఈ సభ ద్వారా ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలి. అదే ఓటు అయిన తర్వాత కూడా అందరూ మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ప్రజల కోసం పనిచేసే వాళ్ళను, మేము ప్రజల కోసం పనిచేయాలని వచ్చినాము, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా నడుచుకుంటారని మీ అందరికీ హామీ ఇస్తూ ధన్యవాదాలు.